नमस्ते वेलकम टू विजय ब्रदर्स दिस इज मोनिका सो ई रोज़ु एपिसोड कंप्लीट पार्टी वेर कलेक्शन చూపించబోతున్నానండి అంటే వర్క్ సారీస్ చూపించబోతున్నాను మన రిసెప్షన్స్ కి బర్త్డే పార్టీస్ కి నైట్ ఈవెంట్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బాగుంటాయి స్పెషల్లీ యంగ్స్టర్స్ కి అండ్ ఎవరైతే ఇలా వర్క్ సారీస్ వేసుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళకి ఇంకా బాగా సెట్ అవుతాయి సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్ గా మీకు నచ్చిన సారీస్ కనిపించినప్పుడు వాట్సాప్ కి అంటే ఒక స్క్రీన్ షాట్ వాట్సాప్ కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ స్టోర్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ మనకి హైదరాబాద్ బ్రాంచ్ లో అవైలబుల్ అడ్రస్ తెలిసిందే కదా జయంట్ మెట్రో స్టేషన్ నుంచి ముందుకు వచ్చారంటే వసంత నగర్ కాలనీ అని కమాన్ కనబడుతుంది కమాన్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ తీసుకుంటే ఫోర్త్ బిల్డింగ్ అడ్రస్ లో ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి ఈజీగా గైడ్ చేస్తాము అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూడబోతున్న ఫస్ట్ శారీ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ శారీ అండి చాలా బాగుంది మంచి క్రేప్ మెటీరియల్ పైన మనకి శారీ అంతా బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ గా ఉంటుంది బార్డర్స్ మాత్రమే వర్క్ వచ్చాయి సో సింపుల్ గా ఇలా కట్టుకుంటే చూడండి ఎంత బాగుంటుందో శారీ మనకి బార్డర్స్ ఎలా వర్క్ వచ్చాయో ఒకసారి చూడండి మధ్యలో అంతా మిర్రర్స్ సెట్ చేసి దాని చుట్టూ నీట్ గా మనకి చిన్న చిన్నగా చంకీ ప్యాటర్న్ వచ్చేసింది చాలా చాలా బాగుంది మనకి ప్యాటర్న్ అనేది చూస్తున్నారు కదా నీట్ గా క్రిస్టల్స్ దాని చుట్టూ మిర్రర్స్ చాలా నీట్ గా ఒక 1 to 1.5 inch బార్డర్ ఇచ్చారు కంప్లీట్ మిర్రర్ స్టైల్ ఇవంతా రియల్ గా అండ్ బోత్ ద సైడ్స్ సేమ్ ప్యాటర్న్ వచ్చింది పళ్ళు కూడా చూసేయండి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు విత్ 3 sides వర్క్ అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ హైలైట్ ఇచ్చారండి ఈ శారీస్ లో చూడండి బ్యాక్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ ప్లెయిన్ గా ఉండేసి బ్యాక్ అంతా ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చేసి హ్యాండ్స్ కి కూడా సేమ్ మనకి శారీలో వచ్చినటువంటి బార్డరే హ్యాండ్స్ కి కూడా ఇచ్చారు సో మనకి బ్యాక్ మాత్రం ఇలా మంచి వర్క్ బ్లౌజ్ వేసుకుంటే ఎంత రిచ్ గా ఉంటుందో అలా ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి 5,000 రూపాయలు పడుతుంది కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాం సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి ఇది కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు మనకి డిజైనర్ శారీ చూడగానే తెలిసిపోతుంది కలర్ కూడా చూస్తున్నారు కదా మంచి హాఫ్ వైట్ లో చూస్తున్నాము మంచి హాఫ్ వైట్ కంప్లీట్ పర్ల్ వర్క్ తో ఉంది మన షోల్డర్ దగ్గర మాత్రం ఇలా వచ్చేసింది చూస్తున్నారు కదా షోల్డర్ స్టార్ట్ అయిన దగ్గర పర్ల్ వర్క్ నుంచి ఇలా రౌండ్ వచ్చేసి నీట్ గా క్రిస్టల్ ప్యాటర్న్ కంప్లీట్ పర్ల్స్ చుట్టూ క్రీపర్స్ లాగా ఇచ్చేసి ఫ్లవర్స్ క్రీపర్స్ మనం షోల్డర్ దగ్గర నుంచి ఇలా వచ్చిందండి మిగిలిన శారీ అంతా కూడా మంచి ఒక 1 to 2 inches తో పర్ల్ వర్క్ అండ్ కుందన్స్ తో నీట్ గా ఇచ్చారు శారీ అంతా కూడా పర్ల్ అండ్ ఒక చిన్న కుందన్తో సేమ్ బూటీస్ రన్ అవుతున్నాయి పళ్ళు కూడా చూసేయండి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు విత్ 3 sides బార్డర్ బ్లౌజ్ మనకి దీంట్లో కూడా వర్క్ బ్లౌజ్ ఇచ్చారండి మంచి వర్క్ బ్లౌజ్ ఇచ్చారు బ్యాక్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది ఇలా చూస్తున్నారు కదా బ్యాక్ అంతా మనకి చిన్న చిన్న పర్ల్ వర్క్ తో నీట్ గా ఇచ్చారు హ్యాండ్స్ కి శారీలో వచ్చినటువంటి బార్డర్ తో ఇలా చిన్న హ్యాండ్ పెట్టించుకున్నారంటే మంచి వర్క్ చేయించుకున్నట్టు కనబడుతుంది చాలా రిచ్ గా ఇచ్చారు శారీ ప్యాటర్న్ 5,520 మీ బర్త్డే పార్టీస్ కి ఎవరైనా రిచ్ అంటే ఎంగేజ్మెంట్స్ కి అలా సింపుల్ ఈవెంట్స్ కి ఇలా వేసుకుంటే చాలా చాలా బాగా కనబడుతుందండి 5,520 5,520. మనం నెక్స్ట్ వచ్చేసి షిఫాన్ పైన చూస్తున్నాము ఇందాక వరకు అన్నీ కూడా క్రేప్లో చూసారు కదా ఇది వచ్చేసి షిఫాన్ పైన మంచి సీడ్లు టర్కాయిస్ షేడ్ అంటాం కదా అలాంటి షేడ్ బోత్ ది సైడ్స్ బార్డర్ చూడండి మనకి ఫస్ట్ వచ్చేసి పర్ల్ వర్క్తో వచ్చిందండి కట్ వర్క్ ఉంది శారీ మీకు ఇక్కడ చూడండి తెలుస్తుంది పర్ల్ వర్క్ ఉంది మధ్యలో వచ్చేసి క్రిస్టల్స్ అండ్ సింపుల్గా పర్ల్ వర్క్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్ అది కూడా క్రిస్టల్స్తో అండ్ నీట్గా ఒక 4-5 lines పర్ల్స్ ఇచ్చారు చాలా పెద్ద బార్డర్ అంటే ఒక 5 inches బార్డర్ బోత్ ది సైడ్స్ బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ షిఫాన్తో వెళ్ళిపోతుంది పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళు 3 sides బార్డర్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ కాదండి బ్లౌజ్ కూడా మనకి బ్యాక్ సైడ్ పర్ల్ వర్క్ ఇచ్చారు కంప్లీట్ బ్యాక్ సైడ్ అంతా పర్ల్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్కి శారీలో వచ్చినటువంటి బార్డర్ ఇచ్చారు ప్రైస్ 4,550 4,550 పడుతుంది నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం సో మనం నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి పింక్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము బోత్ ది సైడ్స్ మనకి చూస్తున్నారు కదా పింక్ కలర్లో తీసుకున్నామండి మంచి పింక్ కలర్ అండ్ ఈజీగా 3 to 4 inches నీట్గా మనకి బార్డర్స్ అనేవి కుందన్ బార్డర్స్ వచ్చాయి కుందన్ అంటే గోల్డెన్ కుందన్స్ ఉంటాయి గోల్డెన్ క్రిస్టల్స్ ఉంటాయి కదా అలా 2 inches గోల్డెన్ క్రిస్టల్స్ వచ్చాయి అండ్ మధ్యలో మాత్రం చూడండి వీవింగ్ ఎంత బాగా వచ్చిందో నీట్ గా గోల్డెన్ క్రిస్టల్స్ డైమండ్స్ తో నీట్ గా ఇలా డ్రాప్ స్టైల్ తో అండ్ పింక్ కలర్ థ్రెడ్ వీవింగ్ కూడా యూస్ చేశారు. సో ఇవే బూటీస్ మనకి శారీలో మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి. పళ్ళు కూడా చూడండి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు టాసిల్స్ అటాచ్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్లో ఇచ్చారండి. ఇక్కడ బ్లౌజ్ శారీలో వచ్చినటువంటి బార్డర్తో ప్రైస్ 3200 3200 మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ అనేది. బ్యాక్ నెక్ కూడా మనకి శారీలో వస్తుంది అనమాట. అంటే బ్లౌజ్లోనే మనకి బ్యాక్ నెక్ ఉంటుంది, హ్యాండ్స్ ఉంటాయి, ఫ్రంట్ పార్ట్ ఏమి ఉండదండి, జస్ట్ బ్యాక్ పార్ట్ మాత్రం హైలైట్ చేశారు ఈ శారీస్ అన్నింటిలో. ప్రైస్ చెప్పాను కదా 3200. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము. సేమ్ శారీ ఇందాక చూసిన శారీయే పర్పుల్ లో చూసారు కదా, సేమ్ శారీ జస్ట్ గ్రే అండ్ బ్లాక్ కలర్ మాత్రమే వేరు. పళ్ళు కూడా చూసేయండి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు టాసిల్స్ అటాచ్డ్ వచ్చాయి అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఈ శారీలో మీకు ఐడియా వస్తుంది. చూసేయండి బ్యాక్ నెక్ అంతా కూడా వర్క్ ఇచ్చారు ఈ శారీలో, ఎక్కువగా ఇచ్చారండి వర్క్ బ్లాక్ నెక్ది అండ్ హ్యాండ్స్ కి మాత్రం వర్క్ సేమ్ శారీలో వచ్చినటువంటి బార్డరే హ్యాండ్స్కి ఇచ్చారు. 2960 2960. మన నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ కలర్ చూడండి ఎంత బాగుందో, మంచి బ్రింజాల్ షేడ్. బోత్ ది సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా గోల్డెన్ జరీ వీవింగ్తో ఫ్లోరల్ ప్యాటర్న్ బార్డర్ పైన వైపున, కింద వైపున కూడా ఫ్లోరల్ బార్డర్ అండ్ సెకండ్ బార్డర్ కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్. మనకి మధ్యలో ఇలా వర్క్ బూటీస్ వచ్చేసాయి మంచి గోల్డెన్ జరీ వర్క్ జర్దోసి అండ్ క్రిస్టల్స్తో ఇలాంటి ఫ్లోరల్ బొకే లాంటి వర్క్ మధ్యలో ఇచ్చేసారు. ఇవే బూటీస్ మనకి మధ్యలో అంతా స్ప్రెడ్ అయిపోయాయి. పళ్ళు కూడా రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు విత్ గోల్డెన్ జరీ లైన్స్ నీట్గా కట్ వర్క్తో ఇచ్చారు మనకి పళ్ళు అనేది. బ్లౌజ్ ఆబ్వియస్లీ కాంట్రాస్ట్లో ఇచ్చారండి బ్లౌజ్ ప్యాటర్న్, మంచి సాటిన్ బ్లౌజ్లా కనబడుతుంది. హ్యాండ్స్కి మనకి ఇలా చేపించుకోవచ్చు, చూస్తున్నారు కదా హ్యాండ్స్కి ఇలా వర్క్ ఇచ్చారు. మనకి మిగిలినంతా ప్లెయిన్గా వస్తుంది. ప్రైస్ 4500 4500. ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇది వచ్చేసి లైట్ ఆర్గెన్జా అండి, సాఫ్ట్ ఆర్గెన్జా అంటాం కదా, పీచ్ షేడ్. బోత్ ది సైడ్స్ కంచి ప్యాటర్న్ బార్డర్స్ వచ్చాయి, పైన వైపున 2 inches, కింద వైపున 4 to 5 inches గోల్డెన్ జరీ వీవింగ్తో కంచి బార్డర్స్. బాడీ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్తో ఫ్లోరల్స్ వచ్చాయి. పీచ్ పైన పింక్ కలర్తో నీట్గా ఫ్లోరల్స్, చిన్న చిన్న ఫ్లోరల్ బూటీస్ శారీలో అంతా స్ప్రెడ్ అయిపోయాయి. పళ్ళు కూడా చూసేయండి సెల్ఫ్లోనే గోల్డెన్ జరీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్లో మంచి క్రేప్ బ్లౌజ్ ఇలా వచ్చారు. బ్లౌజ్ ప్యాటర్న్ 4320 4320 పడుతుంది. పార్టీ వేర్ శారీస్ చూసే వాళ్ళు ఎపిసోడ్ అస్సలు మిస్ చేసుకోవద్దు, బికాస్ అన్ని కలెక్షన్ పెడుతున్నాం. అంటే పార్టీ వేర్లో కావాల్సిన అన్ని కలెక్షన్ అప్లోడ్ చేసాము ఒక్కొక్కటి, సో దట్ మీరు ఎపిసోడ్ మిస్ అవ్వకండి. ఎవరైనా శారీస్ చూస్తున్నా మీ ఫ్రెండ్స్తో ఎపిసోడ్ షేర్ చేయండి. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా మంచి మస్టర్డ్ షేడ్, చూసేయండి ఎంత బాగుందో శారీ అనేది. పైన వైపున కింద వైపున సేమ్ ప్యాటర్న్ బార్డర్స్ వచ్చాయి మంచి. అంటే ఇది మెటల్ కలర్ చూస్తున్నారు కదా, మెటాలిక్ కలర్తో క్రిస్టల్, దాని చుట్టూ మనకి రౌండ్స్ అండ్ అలాగే కుందన్స్ వచ్చేసాయి. సేమ్ 2 inches బార్డర్, బాడీ పార్ట్ అంతా ప్లెయిన్గా వెళ్తుంది. పళ్ళు కూడా చూసేయండి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు విత్ 3 sides బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మాత్రం హెవీగా ఇచ్చారండి. బ్యాక్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది ఇలా, బ్యాక్ వర్క్ చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఇచ్చారో, బ్లౌజే హైలైట్ చేశారు ఈ శారీలో. కంప్లీట్ బ్యాక్ అంతా వర్క్ చేయించుకోవచ్చు. హ్యాండ్స్కి కూడా మనకి పెద్ద పెద్దగా ఇలా ఇచ్చారు. సో వచ్చినంత హ్యాండ్కి పెట్టి చేసుకొని బ్యాక్ అంతా హెవీగా పెట్టి చేసుకుంటే మంచి డిజైనర్ శారీ కట్టుకున్న లుక్ వచ్చేస్తుంది. ప్రైస్ 3800 3800. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ శారీ చూడండి కలర్ ఎంత బాగుందో, మంచి రెడ్ కలర్. మీరే హైలైట్ అవ్వాలి అంటే దగ్గర వాళ్ళ ఫంక్షన్స్లో వేసుకుంటాం కదండి, రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. బోత్ ది సైడ్స్ ఒక 1 inch బార్డరే వచ్చింది, అది కూడా కట్వర్క్ బార్డర్ జిగ్జాగ్ స్టైల్లో గోల్డెన్ జరీ బాల్స్తో నీట్గా కట్వర్క్ బార్డర్. అండ్ బాడీ పార్ట్లో మనకి ఏదైతే ఉందో ఇది వర్క్ ప్యాటర్న్ అండి, హ్యాండ్ వర్క్ చేస్తారు కదా అలా వర్క్ బూటీస్ మనకి శారీలో వచ్చేసాయి, నిండుగా శారీలో వచ్చేసాయి. చాలా నీట్గా కనబడుతుంది శారీ మాత్రం. పళ్ళు కూడా చూసేయండి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు విత్ 3 sides బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఉంటుందండి ఈ శారీలో. మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ కూడా. ఏంటంటే మనకి బ్యాక్ అంతా కూడా ఇలా చూసేయండి, బ్యాక్ నెక్ అంతా కూడా ఇలా వచ్చేసి. సో మనం వర్క్ బ్లౌజ్ వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. శారీకే వచ్చిందని ఎవరికి అర్థం కూడా కాదు. అండ్ హ్యాండ్స్కి కూడా మనకి సేమ్ వర్క్ ఇచ్చారు. सो मन की हैंड्स की बैक नेक की नीट गा वेल्लिपोतुंदी कलर कांबिनेशन मात्रम अदिरिपोयिंది चाला ब्राइट एंड वाइब्रेंट गा उंटुंदी प्राइस वच्चेसी 6735 6735 రూపాయలు పడుతుంది సో చూశారు కదండి ఈ రోజు ఎపిసోడ్ లో కంప్లీట్ పార్టీ వేర్ అండ్ వర్క్ సారీస్ హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను పర్చేస్ చేసుకోవాలి అనుకునేవారు సింపుల్ గా మీకు నచ్చిన సారీస్ ని స్క్రీన్ షాట్ చేసి WhatsApp నంబర్ కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు లేదా స్టోర్ విజిట్ చేసైనా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మేము ఉంటాము అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బై బై सो मीरु गनक तक्कुव रेंज लो सारीस चूडाली अनुकुंटे किंद डिस्क्रिप्शन लो परिमला बोटिक अनेदी ओक लिंक उंटुंदंडी चैनल लिंक सब्सक्राइब चेसुकोंडी मन विजय ब्रदर्स यूनिटे एमी डाउट उंडदु क्वालिटी लो चाला बेस्ट क्वालिटी उंटुंदी कानी तक्कुव रेंज सारीस अन्नी कूडा अक्कड अपलोड चेस्तुन्नाम अन्नमाट परिमला बोटिक चैनल नि सब्सक्राइब चेसुकोंडी इक्कड सारीस तो पाटु स्टिचिंग कूडा अवेलेबल गा उंटुंदी बिकाज़ ब्लाउजेस ए कानी ड्रेसेस ए कानी स्टिचिंग कावाली अनुकुंटारु कदा मीरु जस्ट मेजरमेंट्स पंपिंचारंटे मीकु कावाल्सिनट्टु स्टिचिंग డెలివర్ చేసేస్తాము అండ్ ఇక్కడ ఏంటంటే డెలివరీ కూడా లేట్ అవ్వదండి 4-5 డేస్ లో సారీ మీ దగ్గరికి వచ్చేస్తుంది సో డు సబ్స్క్రైబ్ టు పరిమళ బొటిక్ స్టిచింగ్ సారీస్ అండ్ మీరు ఇంకా ఏమైనా కలెక్షన్ కావాలి అనుకుంటున్నా ఆ ఛానల్ లో కింద కామెంట్స్ లో మెన్షన్ చేస్తూ ఉండండి అండ్ ఛానల్ ని కూడా డెవలప్ చేస్తున్నాము